Hi friends, welcome back to online patashala. Iroju manam common errors chuddamu. So evarani channel ni ipude visit chesinatlayite channel ki subscribe cheskondi, alage pakkana unna bell icon okasa tap chesthe nen video pettagane meeku notification anedi vastundi. Alage raabothunna CHSL and MTS exams kosam English related videos kosam kuda channel ni subscribe cheskondi. So let's get started. So in rojulu enduku video pettaledu ani first na comment chestaru endukante na voice anedi baaledu. కంప్లీట్గా మాట్లాడలేకపోయాను అందుకనే వీడియోస్ పెట్టలేకపోయాను సో ఇప్పుడు కొంచెం బెటర్గా ఉండడం వల్ల వీడియోస్ పెడుతున్నాను ఓకేనా సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో 36-1 టు డై విత్ హానర్ ఈజ్ బెటర్ దాన్ లివ్ విత్ డిజానర్ సో డిజానర్తో బతకడం కన్నా హానర్ గౌరవంతో చనిపోవడం మేలు ఈజ్ బెటర్ దాన్ అని అంటున్నారు సో టు డై అనేది ఉంది సో ఇక్కడ కూడా మనకి టు లివ్ అనేది రావాలన్నమాట సో ఇక్కడ బతకడం చనిపోవడం గురించి రెండింటిని కంపేర్ చేస్తున్నాము సో ఫార్మాట్ అనేది ఎలా ఉండాలంటే టు డై అని ఉంది కాబట్టి టు లివ్ అనేది రావాలి సో పార్ట్ 3లో ఎర్రర్ ఉన్నట్టు టు డై విత్ హానర్ ఈజ్ బెటర్ దాన్ టు లివ్ విత్ డిజానర్ సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ సో పార్ట్ 3లో ఎర్రర్ అనేది ఉంది నెక్స్ట్ ఇట్ ఈజ్ ఐ హూ ఈజ్ టు బ్లేమ్ ఫర్ దిస్ బ్యాడ్ సిచ్యుయేషన్ సో ఈ బ్యాడ్ సిచ్యుయేషన్ ఇంత బ్యాడ్ సిచ్యుయేషన్ రావడానికి కారణమైన కారణం ఎవరంటే నేనే సో ఈ బ్యాడ్ సిచ్యుయేషన్కి కారణం నేనే అని ఈ సెంటెన్స్ అర్థం అన్నమాట ఇట్ ఈజ్ ఐ హూ ఈజ్ టు బ్లేమ్ ఫర్ దిస్ బ్యాడ్ సిచ్యుయేషన్ సో ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట సో రిలేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి సో రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటి హూ విచ్ దట్ సో ఇలాంటివి రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు సో దీనికి ముందుండే వాటిని సో ఈ రిలేటివ్ ప్రొనౌన్కి ముందు వచ్చే వాటిని ఆ సబ్జెక్ట్ని యాంటిసెడెంట్ అంటారు యాంటిసెడెంట్ సో ఈ యాంటిసెడెంట్కి యాంటిసిడెంట్ ఏముంటే మనకి ఇక్కడ వర్బ్ అనేది అది రావాలన్నమాట సో రిలేటివ్ ప్రొనౌన్కి ముందున్న యాంటిసిడెంట్ ఏదైతే యాంటిసిడెంట్ ఏదైతే దానికి రిలేటెడ్గా మనకి ఇక్కడ వర్బ్ అనేది రావాలి ఓకేనా సో అది రూల్ అన్నమాట సో ఇక్కడ ఐ అనే సబ్జెక్ట్ అనేది ఉంది యాంటిసిడెంట్ అనేది ఉంది సో దానికి తగ్గట్టు మనం వర్బ్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి సో ఇట్ ఈజ్ ఐ హూ యామ్ టు బ్లేమ్ ఫర్ దిస్ బ్యాడ్ సిచ్యుయేషన్ సో యామ్ అనేది ఉంది కాబట్టి సో సారీ ఐ అనేది ఉంది కాబట్టి యామ్ అనేది రావాలన్నమాట ఇట్ ఈజ్ ఐ హూ యామ్ టు బ్లేమ్ ఫర్ దిస్ బ్యాడ్ సిచ్యుయేషన్ సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఐ యామ్ ద మ్యాన్ హూ హ్యాస్ హెల్ప్డ్ యూ ఇట్ ఈజ్ ఐ హూ హ్యావ్ హెల్ప్డ్ యూ సో అట్లా చూసుకుంటే మనకి ఐ దగ్గర ఐ ఉంది కాబట్టి యాంటిసిడెంట్ సో వర్బ్ అనేది యామ్ అనేది రావాలి సో పార్ట్ 2లో ఎర్రర్ అనేది ఉంది నెక్స్ట్ గౌరీ టోల్డ్ మీ హీజ్ నేమ్ ఆఫ్టర్ హీ లెఫ్ట్ సో ఇక్కడ మనకి రెండు పనులు జరిగాయి అవి పాస్ట్ టెన్స్లో జరిగాయి సో రెండు పాస్ట్ టెన్స్లో జరిగినాయి సో ఆ పాస్ట్ టెన్స్లో ఫస్ట్ ఏజ్ జరిగింది సో ఫస్ట్ గౌరీ అతని పేరు చెప్పిందా లేదంటే ఫస్ట్ అతను వెళ్ళిపోయాడా సో ఫస్ట్ అతను వెళ్ళిపోయాడు గౌరీ టోల్డ్ మీ హిజ్ నేమ్ ఆఫ్టర్ హీ లెఫ్ట్ సో ఫస్ట్ అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత గౌరీ అతని పేరు నాకు చెప్పింది సో అతను వెళ్ళిపోయాడు అన్నది ఫస్ట్ జరిగింది తర్వాత గౌరీ నేమ్ అనేది చెప్పింది సో ఫస్ట్ ఏదైతే జరిగిందో ద యాక్షన్ హ్యాపెన్ ఎర్లియర్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ సో ఫస్ట్ అతను వెళ్ళిపోయాడు కాబట్టి సో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి అలాగే గౌరీ అతని పేరు చెప్పిందన్న అది సెకండ్ జరిగింది కాబట్టి అది సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి సో రెండు పాస్ట్ టెన్స్లో జరిగినప్పుడు ఫస్ట్ జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి తర్వాత జరిగింది సింపుల్ పాస్ట్లో చెప్పాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ సోహన్ అరైవ్డ్ సోహన్ వచ్చేటప్పటికే మోహన్ వెళ్ళిపోయాడు సో మోహన్ హ్యాడ్ లెఫ్ట్ సో ఆ ఫస్ట్ జరిగిన పనిని మనం
పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాము. సోహన్ అరైవ్డ్ అనేది సింపుల్ పాస్ట్లో చెప్పాము. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ రీచ్డ్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. సో ఫస్ట్ ట్రైన్ వెళ్ళిపోయింది, దాని తర్వాత నేను వచ్చాను. సో మనకి ఇక్కడ ఫస్ట్ జరిగింది ఏంటి, ట్రైన్ వెళ్ళిపోవడం. సో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. సో తర్వాత నేను వెళ్ళాను. సో తర్వాత నేను రీచ్ అయ్యాను. సో అది ఐ రీచ్డ్. సో కాబట్టి ఫస్ట్ జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్, దాని తర్వాత జరిగింది సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఇప్పుడు మనకి దీంట్లో ఎర్రర్, ఇది రూల్ అన్నమాట. సో ఈ సెంటెన్స్ ఆ ప్రకారంగా ఉందా లేదా అనేది చూద్దాం. సో గౌరీ టోల్డ్ మీ హిజ్ నేమ్ ఆఫ్టర్ హీ డాష్ లెఫ్ట్. ఎందుకంటే హీ లెఫ్ట్ అనేది ఫస్ట్ జరిగింది. సో దాన్ని మనం ఏమనుకున్నాం, పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి అనుకున్నాం. సో హీ హ్యాడ్ లెఫ్ట్ అనేది రావాలి. సో ఆప్షన్ త్రీలో మనకి ఎర్రర్ ఉంది. గౌరీ టోల్డ్ మీ హిజ్ నేమ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ లెఫ్ట్. సో హీ హ్యాడ్ లెఫ్ట్ అనేది సింపుల్, సారీ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. గౌరీ టోల్డ్ మీ హిజ్ నేమ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఇది ఎందుకు ఇంత క్లియర్గా చెప్పాను అంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కామన్ ఎర్రర్ అన్నమాట. సో ఇది చాలా రిపీటెడ్ క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా రెగ్యులర్గా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, అందుకని అంత క్లియర్గా చెప్పాను. సో రెండు జరుగుతాయి, ఒకటి సింపుల్ పాస్ట్లో ఉండాలి, సింపుల్ పర్ఫెక్ట్లో ఉండాలి. సారీ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. సో ఫస్ట్ జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, దాని తర్వాత జరిగింది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. సో నెక్స్ట్ 39th, జాన్ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ ద ట్రూత్ ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ హిమ్. సో నువ్వు జాన్ని కనుక అడిగిన ఉంటే అతను నీకు నిజం చెప్పేవాడు. సో జాన్ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ ద ట్రూత్. సో నిజం ఏంటో జాన్ నీకు చెప్పేవాడు ఒకవేళ నువ్వు అడిగినట్లయితే. సో దీంట్లో ఎర్రర్ ఏం లేదు, సెంటెన్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. జాన్ వుడ్ హ్యావ్ టోల్డ్ యూ ద ట్రూత్ ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ హిమ్. నెక్స్ట్, మై సిస్టర్ హ్యాస్ రెడ్ పేజెస్ ఆఫ్టర్ పేజెస్ ఆఫ్ ద బైబిల్. సో ఇట్లా పేజెస్ ఆఫ్టర్ ఇంకా కొన్ని ఉంటాయన్నమాట. సో అలాంటివి ఏంటంటే మనం డైరెక్ట్గా ఆ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి చూసుకోవడమే అనమాట. సో పేజెస్ ఆఫ్టర్ పేజెస్ కాదు, పేజ్ ఆఫ్టర్ పేజ్. సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. పార్ట్ త్రీలో మనకి ఎర్రర్ ఉంది. పేజ్ ఆఫ్టర్ పేజ్ అనే అని అనాలన్నమాట. సో మై సిస్టర్ హ్యాస్ రెడ్ పేజెస్ పేజ్ ఆఫ్టర్ పేజ్ ఆఫ్ ద బైబిల్. సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎర్రర్ పార్ట్ త్రీలో ఉంది. నెక్స్ట్, యువర్ సక్సెస్ ఇన్ ద ఐఏఎస్ ఎగ్జామినేషన్స్ డిపెండ్ నాట్ ఓన్లీ ఆన్ వాట్ పేపర్స్ యూ హ్యావ్ సెలెక్టెడ్ బట్ ఆన్ హౌ యూ హ్యావ్ రిటర్న్ దెమ్. సో నువ్వు ఐఏఎస్ ఎగ్జామినేషన్స్లో సక్సెస్, నీ సక్సెస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నువ్వు ఎలాంటి పేపర్స్ సెలెక్ట్ చేసుకున్నావు అనే కాదు, అలాగే నువ్వు ఎలా వాటిని రాసావు అని. సో మనం డైరెక్ట్గా గుడ్డిగా ఇలాంటి వాటిని ఎలా చూసుకోవచ్చు అంటే మనకి కంజంక్షన్స్ ఉంటాయి, కోర్ రిలేటివ్ కంజంక్షన్స్. సో కంజంక్షన్స్ క్లాస్ అనేది కంప్లీట్గా మీకు ఛానల్ అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి చూడండి. ఎందుకంటే చాలా 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 ఈజీ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో కంజంక్షన్స్ క్లాస్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది, చూడండి. లేదంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడు కోర్ రిలేటివ్ కంజంక్షన్. కోర్ రిలేటివ్ కంజంక్షన్స్ అంటే నేదర్ నార్, ఏదర్ ఆర్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో మనకు డైరెక్ట్గా నాట్ ఓన్లీ అని ఉంది. సో డైరెక్ట్ మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి, బట్ ఆల్సోకి వెళ్ళిపోవాలి. సో బట్ ఆల్సో ఉందా లేదు, జస్ట్ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. పార్ట్ త్రీలో మనకి ఎర్రర్ ఉంది. సో సింపుల్గా చెప్పచ్చు అనమాట. యువర్ సక్సెస్ ఇన్ ద ఐఏఎస్ ఎగ్జామినేషన్స్ డిపెండ్స్ నాట్ ఓన్లీ ఆన్ వాట్ పేపర్స్ యూ హ్యావ్ సెలెక్టెడ్ బట్ ఆల్సో ఆన్ హౌ యూ హ్యావ్ రిటన్ దెమ్. సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హెవీ రెయిన్ ప్రివెంటెడ్ అస్ టు గో టు ద సినిమా. సో హెవీ రెయిన్ ప్రివెంటెడ్ అని వస్తే కనుక మనకి ప్రివెంటెడ్ అనేది ప్రివెంట్ కానీ ప్రివెంటెడ్ కానీ అది ఒక ప్రిపోజిషన్ని తీసుకుంటుంది. ఏ ప్రిపోజిషన్ని? ఫ్రమ్ అని. సో హెవీ రెయిన్ ప్రివెంటెడ్ అస్ ఫ్రమ్ going to the cinema. So మనకి prevented అని వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఫార్మాట్, ఒక సబ్జెక్ట్ ప్లస్ ప్రివెంట్ కానీ ప్రివెంటెడ్ కానీ. సో ప్రివెంట్ కానీ ప్రివెంటెడ్ కానీ వచ్చినప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే
ప్రిపోజిషన్ ఏంటంటే ఫ్రమ్, ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ని ప్రివెంట్ తీసుకుంటుంది అన్నమాట. సో ప్రివెంట్ ఆర్ ప్రివెంటెడ్ ఫ్రమ్ పాస్ట్ ప్రజెంట్ పార్టిసిపల్ తీసుకోవాలి. సో గోయింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ హెవీ రెయిన్ ప్రివెంటెడ్ అస్ ఫ్రమ్ గోయింగ్ టు ద సినిమా. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. హెవీ రెయిన్ ప్రివెంటెడ్ అస్ ఫ్రమ్ గోయింగ్ టు ద సినిమా. సో ఫ్రమ్ ప్లస్ ఐఎన్జి వస్తుంది. ఓకే, నెక్స్ట్ 43. ఇఫ్ మెజారిటీ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఇన్ ఏ స్టేట్ ప్రాస్పర్, ద స్టేట్ ఇట్ సెల్ఫ్ వుడ్ ప్రాస్పర్. సో స్టేట్లో ఉన్న మెజారిటీ ఆఫ్ పర్సన్స్ కనుక అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా స్టేట్ కూడా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. సో ఇఫ్ మెజారిటీ ఆఫ్ ద ఇండివిజువల్స్ ఇన్ ఏ స్టేట్ ప్రాస్పర్, ద స్టేట్ ఇట్ సెల్ఫ్ వుడ్ ప్రాస్పర్. సో దీంట్లో ఎర్రర్ ఏం లేదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ మోటరిస్ట్ డూ నాట్ అబ్జర్వ్ ద ట్రాఫిక్ రెగ్యులేషన్స్ దే విల్ బీ స్టాప్డ్ టికెటెడ్ అండ్ హ్యావ్ టు పే ఏ ఫైన్. సో ఇక్కడ ఏంటి, ఒకవేళ మోటరిస్ట్ కనుక ట్రాఫిక్ రెగ్యులేషన్స్ సరిగ్గా పాటించకపోతే వాళ్ళని ఫస్ట్ ఆపుతారు, చెక్ చేస్తారు, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ అనేది తీసుకుంటారు. సో ఇక్కడ విల్ అనేది ఉంది కాబట్టి అండ్ తర్వాత కూడా విల్ అనేది వస్తుంది. సో అండ్ విల్ బీ ఫైన్డ్, అండ్ విల్ బీ ఫైన్డ్ అనేది కరెక్ట్. సో హ్యావ్ టు పే ఏ ఫైన్ కాదు, అండ్ విల్ బీ ఫైన్డ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీ ఆస్క్డ్ సపోజింగ్ ఇఫ్ హీ ఫెయిల్స్ వాట్ హీ వుడ్ డూ. సో హీ ఆస్క్ సపోజింగ్ ఇఫ్ హీ ఫెయిల్స్ వాట్ హీ వుడ్ డూ. సో అతను ఏమని అడిగాడంటే ఒకవేళ నేను ఫెయిల్ అయితే నేను ఏం చేయాలి. సో ఇక్కడ మనకి సపోజింగ్ అని వచ్చినప్పుడు ఏం చేయాలంటే ప్రిన్సిపల్ క్లాజ్. సో ఇఫ్ క్లాజెస్లో మనకి ప్రిన్సిపల్ క్లాజ్ ఉంటుంది కదా, సో అది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. సో ఇక్కడ ఫెయిల్స్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది, అది మనకి పాస్ట్ టెన్స్లో ఉండాలి ఎందుకంటే హీ ఆస్క్డ్ అన్నాడు కాబట్టి, ఆల్రెడీ అడిగేశాడు కాబట్టి. సపోజింగ్ ఇఫ్ హీ ఫెయిల్డ్ అనేది కరెక్ట్ అన్నమాట. సపోజింగ్ ఇఫ్ హీ ఫెయిల్డ్ వాట్ హీ వుడ్ డూ. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో పార్ట్ 2లో ఎర్రర్ అనేది ఉంది. సో ఇది ఈరోజు కామన్ ఎర్రర్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.